జ్యోతిష్యం సమాజానికి దిక్సూచి అని ప్రముఖ పండితులు మేడవరపు సంపత్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్ లో గల చల్ల జగన్నాథ శాస్త్రి కళ్యాణ మండపంలో అంతర్జాతీయ జ్యోతిష్య సదస్సు జరిగింది. సదస్సు ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి స్వాగతం పలికారు. ప్రముఖ జ్యోతిష్య పండితులు మేడవరపు సంపత్ కుమార్ అధ్యక్షతన జరిగిన సదస్సులో వాత్సల్య భారతి ఉపాధ్యక్షులు మద్దాలి శ్రీనివాసరావు, చల్ల నిరాంజన శ్రీనివాస్ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సదస్సులో జ్యోతిష్య నిపుణులు వెంజరపు జనార్దనం, దీక్షితుల సుబ్రహ్మణ్యం, పరాశర అకాడమీ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ అధిపతి నాగులపల్లి మహేష్ చందర్ భరద్వాజులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జ్యోతిష్య పండితులు పాల్గొన్నారు. నేను కొన్ని విషయాలు పాటించడం వల్ల నా జీవితం పూర్తి. అలాగే ఈ అన్నిటి అనేక విషయాలను జ్యోతిష్య సంబంధిత విషయాలను పుస్తకాల వల్ల క్లాసెస్ కండక్ట్ చేయడం వల్ల కొంతమంది నిష్ఠమైన వాళ్ళకు డాక్టరేట్ డిగ్రీలు ఇవ్వడం వల్ల అంటే ఇక్కడ వాళ్ళ విద్వత్తుకు ఒక గుర్తింపు తీసుకోవడానికి అఫీషియల్ యూనివర్సిటీ నుంచి వాళ్ళకి డాక్టరేట్ డిగ్రీ ఇస్తాను. అదేవిధంగా అనేక రకాల సేవలు అందులో ఒకప్పుడు ఎందుకు పడ్డది ఇప్పుడు ఎంత పడ్డది అంటే ఒకప్పుడు మనిషి జీవితంలో సత్యం ఉండేది, నిజాయితీ ఉండేది, దీపారాధన ఉండేది, తులసి ఉండేది, ఎవరికైనా చాలా మంది సహాయం చేసేవాళ్ళు కానీ ఇతరుల గురించి చెడు మాట్లాడేవాళ్ళు కాదు. అప్పుడు ఈ డేటాలు లేకుండా 5-6 రోజులు పెళ్లి చేసినాం. ఈరోజు ఈ స్పీడ్గా ఉందా, ఈ వేగవంతమైన జీవితంగా, ఈ ఖర్చులు బాధ్యతలు కట్టుకోవాలంటే, ఈ మెకానికల్ యాంత్రికమైన జీవితాల నుంచి బయటపడాలంటే దానికి ఏకైక మార్గం మనిషికి మనశ్శాంతి అనేది ఉండాలంటే దానికి ఏకైక మార్గం. అయితే ఆ సుప్రదర్శి లేకుండానే ఆయన సినీ ఫీల్డ్ అంతా వేయలేదు. అయితే 60 సంవత్సరాలు ఇంకా ఆడితే ఉంది కాబట్టి యోగ ఆయనకి అనుభూతంలోకి వచ్చింది. అందుచేత ఆయుర్దాయ నిర్ణయం అనేటువంటిది చాలా కఠినమైనటువంటిది, చెప్పడానికి కూడా అందరూ దర్శించారు. నా ఉద్దేశంలో జ్యోతిష పండితులైన వారు ప్రతి వారు కూడా దీంట్లో చాలా తీవ్రమైనటువంటి పరిశోధన ప్రాక్టీస్ చేయాలి. అందరికీ చెప్పినా చెప్పకపోయినా విధానం అంతా తెలుసుకుంటే ముందుగా వారి ఆయుర్దాయం వారు తెలుసుకోవడం చాలా మంచిది. అసలు శాస్త్రానికి ప్రయోజనం ఏమిటంటే దేవుని మహర్షి చెప్పినట్టుగా ఈ జీవితంలో మానవ జీవితంలో ఈ ఎత్తినటువంటి ఈ జీవుడు ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి, ఇది ఆఖరి జన్మ కాదా, ప్రారంభంలో ఏముంది, ఇచ్చా ప్రారంభం, స్వేచ్ఛా ప్రారంభం, అనిచ్చా ప్రారంభం అని 3 రకాలు ఉన్నాయి. ప్రారంభాన్ని ఎవరు తప్పించలేదు. అవశ్యం అనుభవం కృతం కర్మ శుభాశుభం ప్రారంభం భోగతో నశ్యత్. ఆ ప్రారంభం అనేటువంటిది అనుభవం వల్ల పోతుంది తప్ప శాంతుల వల్ల పోతుంది.